మా టీం పేరు నార్మల్ గా ఎనర్జీ అయితే ఒక రేంజ్ లో ఉండాలని చెప్పి మేము వైజాగ్ వెళ్ళి ఫిష్ హార్బర్ లా ఫిష్ ఇదంతా ఓకే. మేము రేపు వద్దాం అనుకున్న టైంలో కరెక్ట్ 9:00 ఒక కాల్ వచ్చింది. సరే 9:10 అట్లా అటెండ్ చేశారు. నాకు 12:30 కాల్ వచ్చింది, లైక్ మా అన్న ఏడుస్తూ లేదురా ట్రై చేశాము డాడీ ఎక్స్పైర్ అయిపోయారు అన్నాడు. సో మా ఛానల్లో కానీ ఇంకా చాలా ఛానల్స్లో కూడా నార్మల్ వీడియోస్ చేస్తుండే, ఇక్కడే చాలా వీడియోస్ కూడా చేశాడు. దీనిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ సొంత డాడీని కూడా నేను అంత ఏడవలేదు సార్. మా డాడీ చనిపోయినప్పుడు అజ్జు వాళ్ళ డాడీ చనిపోయారు అనగానే అసలు ఎవరన్నా వచ్చి మీ మమ్మీ ఏం చేస్తారు మీ డాడీ ఏం చేస్తారు అని అంటే మా డాడీ లేరు అని చెప్పడానికి ఎంత నరకం ఉంటుందో. స్మార్ట్ అయిపోతున్నావు ఏ పిల్ల మా డాడీ అని చెప్పిన అప్పుడు మా డాడీ నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారా అని అది అది ఒక్కటి నేను అందరికి ఒకటే చెప్తా, ఎప్పుడైనా పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా డాడీతో నాకు అంత కనెక్షన్ ఉండేది కాదు. తెలిసొస్తుంది డాడీ లేకపోతే చీకటి, నా లైఫ్ లో డాడీ ఉన్న చీకటి. వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న వదిలే. సో మా టీం పబ్లిక్ లా ఇప్పుడు పైన ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్లీ మా డాడీస్ అందరు లైక్ ఎక్స్పైర్ అయిపోయారు. సో హే గైస్ వెల్కమ్ టు ద ఛానల్ మిస్టర్ రాజు ఆఫీషియల్. అండ్ బేసిక్గా ఈ వీడియో అయితే నేను చేయొద్దు, బట్ నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రతి దాంట్లో ఎవ్రీ మన రిక్వెస్టింగ్ ప్రో ఏమైంది అంకుల్కి ఏమైంది ఏమైంది అని అడుగుతారు. సో రీజన్ ఏంటంటే నిజంగా మా డాడీ అయితే ఎక్స్పైర్ అయిపోయారు. రీల్స్లలో కూడా పెట్టాను, మీకు అన్నిట్లో కూడా చెప్పాను. సో అసలు రీజన్ ఏంది, ఎందుకు ఎక్స్పైర్ అయిపోయారు మీకు క్లారిటీ ఇస్తా. అండ్ నేను వీడియో కొట్టడానికి కారణం ఏంటంటే బేసిక్గా మా డాడీ కూడా ఒక క్రియేటరే, బేసిక్గా మీకు కూడా తెలుసు. సో మా ఛానల్లో కానీ ఇంకా చాలా ఛానల్స్లో కూడా నార్మల్ వీడియోస్ చేస్తుండే, ఇక్కడే చాలా వీడియోస్ కూడా చేశాడు. ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ లైక్ ఏదన్నా కానీ ఒక వేషం వేసుకొని కానీ ఒక 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 కైండ్ ఆఫ్ మిమ్మల్ని నవ్వినీక చాలా ప్రయత్నాలు కూడా మా డాడీ చేశారు. మీరు రోజు చూసి ఉంటారు. అండ్ చాలా మంచి బాండింగ్ ఉండే. సో అంత మంచి బాండింగ్ సడన్గా కొలాప్స్ అయ్యేసరికి అందరం మా టీం పబ్లిక్లో అందరూ చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. సో బేసిక్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నేను లైక్ వైజాగ్కి టూర్ వేస్తున్నాం బికాజ్ మా టీం పేరు లైక్ టీం పబ్లిక్ చాలామంది అడుగుతున్నారు టీం పేరు ఎప్పుడు అనౌన్స్ చేద్దామని. సో మా టీం పేరు నార్మల్గా అనౌన్స్ చేయొద్దు, ఒక రేంజ్లో ఉండాలని చెప్పి మేము వైజాగ్కి వెళ్ళి ఫిష్ హార్బర్లో ఫిష్. లైక్ ఆ సముద్రం మధ్యలో వెళ్ళి మేము చేయాలని ఒక ప్లాన్తో మేము వైజాగ్కి వెళ్ళాం. సో వైజాగ్కి వెళ్ళే ముందు కూడా లైక్ మా డాడీ నార్మల్గా మాట్లాడుతుండే. బేసిక్గా నేను ఏడిపోచ్చిన ఏడవలేను, ఎందుకంటే ఈ వీడియో మా మమ్మీ చూసి అస్సలు తట్టుకోలేదు. సో నేను మ్యాథ్స్ ట్రై చేస్తాను ఏడవకుండానికి, నా వల్ల అయితలేదు. బట్ ఎందుకంటే మా అమ్మ చూస్తే మళ్ళీ మమ్మీ కూడా బాధపడుతూ వాళ్ళకి నేను ధైర్యం చెప్పేటోడు, నేను ఇట్లా బాధపడితే వాళ్ళు చూసు చూడలేరు. సో ఇది సో బేసిక్గా నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు డాడీతో మాట్లాడా. సో డాడీతో ఒక మాట నార్మల్గా అంటే అప్పటికి కొంచెం నార్మల్గా బాగానే ఉన్నాడు. ఎలా అంటే అప్పటికి మేము హాస్పిటల్ లెక్క తిప్పినాం ఇంజెక్షన్స్, నర్సింగ్ హాస్పిటల్ డాక్టర్ వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చి గ్లూకోజ్ లెక్కించి అంతా ఓకే డాడీ అన్నప్పుడు లేదు నాన్న నాకు ఓకే పర్వాలేదు, ఒకవేళ ఏమైనా ఉంటే నువ్వు వైజాగ్ వెళ్ళొచ్చాక మనం హాస్పిటల్ పోదాం, ఎందుకో నాకు బాగానే అనిపిస్తుంది ఇది అది అని చాలా మాట్లాడండి. మేము కూర్చొని ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడినా స్పీడ్గా నడుపుకు కారు, అందరు చెప్తారు నీ గురించి ఇట్లా నడుపుతావు అట్లా నడుపుతావు. సరే నా ఆడికి వెళ్ళినా కానీ ఒకవేళ వీడియో ఏం చేయాలి అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయి. నిసిలో వెలుగై నడిపావు నా
అన్నా. నేను కంటెంట్ కూడా చెప్తాను. ఇలా చాలా మంచిగా మాట్లాడు మా డాడీ, లైక్ మంచిగా ఉండే మా 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 మధ్య అదంతా బాగానే ఉంది. నేను అసలు నా మైండ్లో కూడా ఇది అవుతుంది అని కూడా నాకు తెలియదు ఇంతవరకు అవుతుంది అని చెప్పేసి. సో మేము వైజాగ్ వెళ్ళాం, లైక్ వైజాగ్ వెళ్ళి 3 డేస్ 2 డేస్ వరకు మేము ఆడ స్టే చేసినాం, వెళ్ళినాం, వీడియోస్ కొట్టినాం, ఒకరోజు మొత్తం బీచ్లో ఆడుకున్నాం, చాలామంది సబ్స్క్రైబర్స్ని కలిసినాం, చాలామంది వైజాగ్లో కూడా నాకు కలిశారు, ఫోటోలు కూడా దిగారు, స్టోరీస్ కూడా మెన్షన్ చేశారు. ఇదంతా ఓకే. మేము రేపు వద్దాం అనుకున్న టైంలో కరెక్ట్ 9 o'clock నాకు ఒక కాల్ వచ్చింది. అది కూడా మా అన్న కాల్ చేశాడు. బాధ ఎలా అంటే ఆ లోపల ఆ బాధ అంతా వాళ్ళు గుండెలు పెట్టుకుని చెప్తున్నారు. అరే నానా నాన్న అంటే నాకు అర్థం కాలేదు, షాక్ అయిపోయినా. ఏమైంది, టెన్షన్ పడకండి, క్లియర్ చెప్పంటే డాడీ పడిపోయాడరా కింద, అర్థమవుతలేదు, మా మమ్మీ అలా చెప్పేసింది, నాకు చేతుల కాల ఉనికినాయి, ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నా, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళాలి, అంతా మైండ్ పనిచేస్తారు, ఇప్పుడు సడన్గా నేను వెళ్ళలేను, ఏం చేయాలంటే. అప్పుడు మా బావ ఆకాష్ బావ వీళ్ళు ఫ్రెండ్స్ అందరు ఎంతమంది మా ఏరియాలో ఉంటారు అందరికీ నేను కాల్ చేసి చెప్తూనే ఉన్నా, అరే మచ్చా ఇట్లయింది డాడీకి, ఇట్లయింది కానీ నిజంగా చెప్తున్నా. ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సైదాబాద్ ఏరియాలో. సీరియస్లీ ఒక్క సెకండ్ చెప్పగానే మా బావ కానీ జాబ్లో ఉంటా, జాబ్లో సగంలో వచ్చేసాడు వాడు, లైక్ లీవ్ పెట్టేశాడు, సగంలో వచ్చారు. కొంతమంది కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు మన తమ్ముళ్ళు, వాళ్ళు కూడా లేదు మా డాడీ మా అజ్జన్ వాళ్ళ డాడీకి ఇట్లా అయింది, నేను మేము వెళ్ళిపోవాలని చెప్పేసి కాలేజ్ మధ్యలో నుంచి బ్యాగ్స్ వేసుకుని వచ్చి అప్పటికప్పుడు మా డాడీని అంబులెన్స్ పిలిపించి ఓవైస్ హాస్పిటల్ తీసుకువెళ్ళి అప్పటికీ నాకు అప్డేట్ చేస్తున్నారు, ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు అని. సరే 9-10 అట్లా అడ్మిట్ చేశారు. నాకు 12:30 కాల్ వచ్చింది, లైక్ మా అన్న ఏడుస్తూ లేదురా ట్రై చేశాము, డాడీ ఎక్స్పైర్ అయిపోయారు అన్నాడు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, లైక్ వస్తుంది బాధ, ఏడుస్తామా అర్థం కావట్లేదు. నేను అన్న మరి మమ్మీకి చెప్పారంటే, లేదురా మమ్మీకి చెప్పాలంటే భయం అవుతుంది, మరి మమ్మీ ఇది విన్న తర్వాత తట్టుకుంటుందా లేదా ఏడుస్తుందా ఇవన్నీ చెప్తున్నా, మైండ్లో అసలు ఏం నడుస్తున్నా అర్థమవుతలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు. ఇది చూసే మా మా టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, మళ్ళీ వీళ్ళు బాధపడతారు ఇది అదంతా మైండ్ అంతా ఒకేసారి స్మాష్ అయిపోయింది. ఆ టైంలో ఫిక్స్ అందరం వెళ్ళిపోతున్నాం, అందరు బట్టలు తీసుకోండి, కార్లు ఎంతమంది పడితే అంతమంది కార్లు వెళ్ళిపోతాం, కుదరని వాళ్ళని బస్ ఎక్కిపిస్తా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్. ఆ 12 o'clockకి మేము నా కారు తీసుకొని స్టార్ట్ చేసిన. అండ్ తర్వాత మా అన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఏమైందంటే, సో బేసిక్గా మా డాడీ మెయిన్ రీజన్ హెల్త్ ఖరాబ్ కానీకి ఏంటంటే, లైక్ ఆల్కహాల్ మందు బాగా తాగుతుండే. ఎవరింట్లో అయినా చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ మందే. సో మా డాడీ ఒక 2-3 ఇయర్స్ కింద బాగా ఎలా అంటే చాలా ఘోరంగా తాగుతుండే, చెప్పకూడదు. బట్ ఇది ఏంటంటే, ఇప్పుడు చూసే కొంతమంది తల్లి తండ్రులు లైక్ మమ్ డాడ్ వాళ్ళు కూడా ఉంటారు, మీ కొడుకులు చెప్తారో లేదు తెలవండి తెలియదు, బట్ నిజంగా మీరు తాగేది మీకే ప్రమాదం. రేపటి దినం మీ కొడుకు మీ కూతురు వాళ్ళ ముంగల మీద ఆగ మీరు రోడ్ల మీద పడుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేక ఎంత బాధ ఉండదు తెలుసా, ఒక్కసారి ఆలోచించండి. ఏ కష్టమైనా ఎదురుగలేకుండా నేను తాగుడు తాగొద్దని చెప్తలే, అది మీ ఇష్టం, మీ లైఫ్ మీ పర్సనల్ లైఫ్. కాకపోతే మీ కొడుకు కూతురు గురించి ఆలోచించండి, ప్రతి పెగ్ ఏదో అంతగా తాగాలంటే వీక్లీ వన్స్ వీక్లీ టైస్ అది బెటర్, రోజు తాగుడు రోడ్ల మీద పడుడు అది వేరు అంతే. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ మీ కొడుకు కూతురు లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు సడన్గా వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ బతుకంతా రోడ్డు మీదే కదా, ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటారు, మా డాడీ ఇలా చూసుకుంటాడు అలా సడన్గా కొలాప్స్, ఎప్పుడు ఏమైతే తెలియదు లైఫ్ సడన్ తెలుసా అంతా. ఇట్లా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది ఏదైనా చెప్పలేము, సో జాగ్రత్తగా ఉండండి చాలా ఇది. సో మా డాడీ అలా ఆల్కహాల్ తాగడం వల్ల ఒక 2 ఇయర్స్ తాగి తాగి లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను నా మీద ఒట్టేపించుకోను, లేకపోతే నేను చచ్చిపోతా డాడీ నోట్లో లేకపోతే ఇది అది ఏదో చేసో కింద మీద వాడు కొంచెం కొంచెం అంటే లైక్ 100లో 20% ఆపగలిగింది మా డాడీ. ఆ 80% కూడా నాకు షేక్ అవుతుందన్న నిన్న వల్ల అయితే లేదంటే అప్పటికే నేను ఒక మంచి బ్రాండ్ మా డాడీ తీసుకెళ్ళి రోజుకు ఒక పెగ్గే తాగు డాడీ మమ్మీ కల్పిస్తుంది, తాగు తాగుడు ఏం లేదని చెప్తుండే. అప్పటికి మా డాడీ జాబ్ నార్మల్ చేస్తున్నా అన్నీ మానిపించేసి నేను ఇంట్లో కూర్చో టీవీ పెట్టిస్తా అయ్యో చూస్తూ ఇది అది అంటే
కొంచెం ఎంత కంట్రోల్ చేసుకుని మా డాడీ ఆగిపోతుండే, నాకు కూడా బాధ అవుతుండే, సరేలే ఏముంది ఎంజాయ్ చేయని లైఫే కదా అని చెప్పేసి అప్పటికి దాగుతుండే. ఇక తర్వాత తర్వాత మా డాడీ కొంచెం కొంచెం వీక్ అవ్వడం, మేము అప్పటికి చాలా హాస్పిటల్స్లో దిప్పాడడం, నాకు టైం అప్పుడప్పుడు లైక్ ఎలా అంటే నా షూట్స్ కంప్లీట్ అయిపోయి మధ్యరాత్రి 2-3 వరకు కూడా నేను ఇంట్లో పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కి అలా హాస్పిటల్ తీసుకు, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లా మా డాడీని తీసుకుపోతుండే, ఎన్నో హాస్పిటల్ తిప్పి ఎన్నో ఖర్చులే ఇది అది, మళ్ళీ అంటూ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే సంఖ అనిపిస్తారు మీకు తెలియదు. తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ చాలా ఆగం పట్టిస్తారు, పైసలు కాడ 2 రూపాయలు అంటారు, 2 రూపాయలు 3 వేలు అంత స్టోరీ అవుతుంది అది. సో ఉన్నప్పుడు హెల్త్ కాపాడుకోండి సార్, చాలా వరకు పైసలు అయిపోయినాయి, సరే ఇదంతా అయిపోయింది, ఇక ఒక సిచ్యువేషన్లో మా డాడీ హ్యాపీగా ఉన్నాడు హెల్తీగా ఉన్నాడు అని చెప్పి వైజాగ్ వెళ్ళే సిచ్యువేషన్లో విత్ఇన్ సెకండ్స్ కొలాప్స్ అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు కారు నడిపేటప్పుడు 700 కిలోమీటర్లు, టు బి ఫ్రాంక్ నొక్కనే నడపాలి, ఎవరికి రాదు ఇక్కడ కారు, నా మైండ్లేమో వెళ్ళాలి డాడీ రేపు పొద్దున మళ్ళీ ఏమైతే ఒకవేళ వెళ్ళకపోతే ఎలా కారు నడపాలా, లేదా ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోదామా అంటే ఆ సిచ్యువేషన్లో వీళ్ళందరి గురించి ఆలోచించారు, నేను ఫ్లైట్లో ఒకటి వెళ్ళిపోతే మరి వీళ్ళు ఎలా వస్తారు, కారు రాదు కదా, కారు ఇక్కడే ఉంటుంది ఇది అది మైండ్లో నడిచి అంత స్టోరీ అని లేదైతే అని వెళ్ళిపోదామని చెప్పి 2కి కార్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 12 అవర్స్ వరకు నాన్ స్టాప్గా కారు కొడుతూనే ఉన్నా, 140-130 స్పీడ్ అస్సలు ఆగుడే లేదు, కొడుతూ 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 లాస్ట్కి 2-3కి నేను మా ఇంటికి వచ్చాను. ఇట్లా ఆ సిచ్యువేషన్లో అప్పుడు మా డాడీ నడితే అప్పుడు మా అన్నని అడిగాను అసలు ఏంటి ప్రాబ్లం అంటే డాడీ కొలాప్స్ అయినప్పుడు హార్ట్ బీట్ అనేది తక్కువ అయిపోయిందంట, మా డాడీకి ఇమ్యూనిటీ పవర్ లేదు, తాగి తాగి ఆగం చేసుకున్నందుకు ఇమ్యూనిటీ పవర్ లేక సో మా డాడీ అలా అయిపోయింది. అండ్ ఇదే రీజన్ మా డాడీ అలా ఎక్స్పైర్ అవ్వడానికి, ఇట్స్ హార్ట్ స్ట్రోక్ అంటున్నారు కొంతమంది, లైక్ హార్ట్ బీట్ తక్కువ అయిపోయింది అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయి తనకి మైండ్లో అర్థం కాక అంతా అయిపోయింది. అదే గాయస్ ఇక అండ్ నిజంగా చెప్పాలంటే మా టీమ్ పబ్లిక్లో కూడా చాలామంది సింగిల్ పేరెంట్ మదర్స్, లైక్ వాళ్ళ మదర్సే లైక్ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దాంట్లో ఫస్ట్ అయితే పండుగే, సో పండు వాళ్ళ డాడీ గురించి అంటే చెప్తూ ఉంటుంది నాకు వేడికి వస్తుంది అని కంట్రోల్ చేసుకుంటాం. భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి మమ్మీ వీడియో చూస్తుందనే ఒక ఉద్దేశంతో నేను ఏడుస్తలేదు, అంతే చెప్పేవి మీ డాడీ గురించి. ఏడవకరా అందరికీ ఉంటుంది లైఫ్ ఒక్కసారి, అంటే అందరు అనుకుంటారు మాకేం ఎమోషన్స్ ఉండవు అని, కానీ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, అందరికీ పేరెంట్స్ ఇష్టమే, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసమే మేమందరం ఇక్కడికి వచ్చి ఒక దాంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనికనే వి ఆర్ డూయింగ్ సో మచ్ థింగ్స్. అండ్ సీరియస్లీ కొంతమంది అంటున్నారు బ్రో ఇట్లాంటివి కూడా వీడియోస్ చేస్తావా, ఏంటి బ్రో ఇది బ్రో, నేను ఒక రీల్ పెట్టాను అది లైక్ 1 డేలోనే ఒక 3 మిలియన్ షార్ట్ పోయింది అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇది కూడా చేస్తారా ఇది అని. బ్రో ఒకటి చెప్తా, నేను అది ఒక మెసేజ్ ఇద్దామని చేశాను. ఏమని మెసేజ్ అంటే చాలామంది నా కళ్ళ ముగ్గుల నా ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ కానీ చిన్న చిన్న చిట్కా ఐఫోన్ కోవాలి, బండి కోసం ఊకే బాధ పెట్టి పైసలు కావాలి ఇది అని చెప్పి రక్తం పీల్చేట్టు నా కొడుకులు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నా. అంటే ఉన్నప్పుడే వాళ్ళని ఆనందంగా చూసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఏమైతో తెలియదు, ఉన్నప్పుడు హ్యాపీగా ఉండండి, ఉన్నప్పుడు బాధ పెట్టి లేనప్పుడు ఏడిస్తే వాళ్ళు రారు, దిస్ ఇస్ ద రియల్ లైఫ్ రియల్ ఫ్యాక్ట్, అర్థమైందా. ఉన్నప్పుడు వాళ్ళని దేకరు, వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ కోసం ఓ పెద్ద ఏడుసు చెప్పేగా చెప్పే. ఏమైంది మీ డాడీకి అసలు చెప్పు. డాడీ గురించి నేనేం మాట్లాడాను కానీ అజ్జు వాళ్ళ డాడీకి అయితే నేను నా సొంత డాడీని కూడా నేను అంత ఏడవలేదు అసలు. మా డాడీ చనిపోయినప్పుడు అజ్జు వాళ్ళ డాడీ చనిపోయారు అనగానే అసలు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మేము అంతా డ్రైవింగ్ చేస్తూ కూడా ఇక్కడికి వచ్చేంత వరకు మేము ఏడుస్తానే డ్రైవ్ చేసి అడుగుతాను ఒక్కడే పాపం. పాటలు పెట్టుకోవడం ఏడవడం అసలు నరకం అంటే ఏంటో మాకు అసలు థింగ్ వెళ్ళినట్లు మొత్తం తెలిసిపోయింది. బేసిక్గా చెప్పాలంటే నేను ఆ కార్ నడిపేటప్పుడు నేను ఏం పట్టించుకోవట్లేదు, ముంగల లారీ పోతున్నా ఒకటే ఫ్లాష్ అవుతుంది, వాట్ ఇస్ ద మూమెంట్, చిన్నప్పటి నుంచి మా డాడీ నాతో ఏం చేశాడు, ఎలా తిరిగాడు, ఎలా కొట్టాడు, నేను ఏమైనా తప్పు చేస్తే ఎలా ఎలా ప్రేమగా పిలుచుకొని వెళ్ళి ప్రేమగా మాట్లాడిన రోజులు నా కాడ డాడీ నా దగ్గర ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ ఇప్పుడే మా డాడీ
వెన్ ఎవర్ సిన్ స్మాల్ లైక్ చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నార్మల్ పైసలు అడుగుతున్నాం అలా పైసలు అడిగినప్పుడు జేబు నుంచి 10 రూపాయలు తీసి 10 రూపాయలు 5 రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి ఇంకో 5 రూపాయలు రేపు ఖర్చు పెట్టినా అని అవన్నీ నా మైండ్లో ఫ్లాష్ అయినప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా చేసి ఏడుస్తూనే ఉన్నా అస్సలు కంట్రోల్ అయితేలే నాకు టీఆర్పీలు అందరూ వద్దన్నా ఏడవకన్నా అన్నాడు అని అప్పుడు నేను అన్నా లేదురా ఏడుస్తూనే బాధ వెళ్ళిపోతుంది అది లోపల దాచుకుంటున్నా మళ్ళీ కాదని చెప్పి అవన్నీ ఫ్లాష్ అవుతున్నాయి ఎలా అంటే మీరు వీడియోస్ కూడా చూడచ్చు మా డాడీ చాలా చిన్న పిల్లల్లా చేస్తాడు ఒక కైండ్గా ఎలా అంటే ఆయనకి ఏం తెలియదు ఏదో చిన్నపిల్లలు ఆడడం చిన్నపిల్లలను నవ్వడం అన్నీ ఫ్లాష్ అవుతున్నప్పుడు అనిపించింది ఏమో బహుశా వైజాగ్ వెళ్ళకపోతే హైదరాబాద్ ఉంటే నేను మ్యాక్స్లో మ్యాక్స్ నా 100లో 100% ట్రై చేసి మా డాడీ ఏదో ఒక విధంగా కాపాడుకుంటుండే ఏదో ఒకటి చేసి అట్టో ఇటో తిప్పి ఏదో ఒకటి చేస్తుండే కానీ ఇట్స్ ఇట్స్ డెస్టినీ మనం ఏం చేయలేము కొన్ని మనం ఆపలేము అది అయ్యేది అవుతూనే ఉంటుంది అది అంతేగా అసలు ఆ రీజన్ ఆ షాకింగ్ న్యూస్ రాగానే మా అందరి కోసం బాధ అంతా లోపల ఉంచుకొని వైజాగ్ టు హైదరాబాద్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు ఎక్కడైతే అజ్వన్ ఏడుస్తే మేము అందరం ఏడుస్తామని బాధంతో లోపల పెట్టుకున్నాడు అబ్బా ఎంత బాధ వేసింది అయితే మేమైతే నవ్వడానికే ట్రై చేసినాము కానీ తను అసలు నిన్న మొన్న కూడా మేము వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ ఎక్కడ ఏడుస్తుందో వాళ్ళని చూసి మేము ఎక్కడ ఏడుస్తాము అని చెప్పి తను ఎంత దిగ మింగుకున్నాడు అవన్నీ మాకు తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఎవరన్నా వచ్చి మీ మమ్మీ ఏం చేస్తారు మీ డాడీ ఏం చేస్తారు అని అంటే మా డాడీ లేరు అని చెప్పడానికి ఎంత నరకం ఉంటుందో చెప్పలేము అది ఈరోజు నుంచి అజయ్ కూడా ఫేస్ చేయాలి అని అనుకుంటే నేను తీసుకోలేకపోతే అంకుల్ నన్ను ఎప్పుడు ఒకటి అనేవారు అమ్మ నిన్ను అజయ్ ఏమైనా అంటే నా దగ్గరికి రా లాస్ట్ టైం కూడా నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు అదే అన్నారు అండ్ జాగ్రత్తకి వెళ్ళి రామ్మా నేను ఏమైనా అంటే నాకు చెప్పు నువ్వు ఫుడ్ సరిగా తింటలేవు అది ఇది అని చెప్పి నన్ను తిడుతూ ఉండేవారు నేను సరిగా ఫుడ్ తిననని చెప్పేసి ఇంకా అజయ్ని కూడా మస్తు తిట్టేవారు పండుని అస్సలు వదలకు అది ఇది అని చెప్పి నా కళ్ళ ముందు నాతో అంత మంచిగా ఉండే ఆయన అలా పడుకొని ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు అడ్డు లిటరల్ ఇప్పుడు కూడా నేను అసలు ఊహించుకుని నాకు అంకుల్ నా కళ్ళ ముందే ఉన్నారు అనుకుంటున్నా ఇప్పటికీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే అస్సలు అన్నం కూడా ముట్టుకోలే పండు అయితే ఎవరు అసలు ఎంత ఏడుస్తుందో ఆమె బాధ నేనైతే చూస్తున్నా వెళ్ళేటప్పుడు మా డాడీ చేపట్టుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు మజాగా అన్న రోజు రోజు స్మార్ట్ అయిపోతున్నావు ఏ పిల్ల మాడాయిస్తున్నా అని చెప్పిన అప్పుడు మా డాడీ నవ్వుతూ నీ ఏం మాట్లాడుతున్నారా అది అది ఒక్కటి చేయి పట్టుకునేది అదంతా మైండ్లో ఫ్లాష్ అవుతూనే ఉంటుంది మా డాడీతో చాలా మజాగా ఆడుతుండే మంచి మాట్లాడుతుండే చిన్న పిల్లలాగా నాకు ఇది కావాలరా మిల్క్ షేక్ తాగుతా అంటుండే ఫోన్ చేసి నాకు జొమాటోలో ఆర్డర్ పెట్ట అంటుండే ఇవన్నీ ఇప్పుడు ఎవరు అడగరు మా డాడీలాగే అయిపోయింది సో ఇదే కాదు అండ్ సోనుభాయ్ లైఫ్లో కూడా ఒక డార్క్ స్టోరీ ఉంది సోనుభాయ్ చెప్పు ఒక్కసారి మన పబ్లిక్ లైక్ మన సపోర్టర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ టీమ్ పబ్లిక్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మన గురించి తెలియాలి మన క్యారెక్టర్ ఏం తెలియాలి మనకు కూడా బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి స్టోరీస్ ఉన్నాయని తెలియాలని చెప్పేది పెడుతున్నాను అంతే మాట్లాడు సార్ సో గైస్ నేను అందరికీ ఒకటే చెప్తా ఎప్పుడైనా పేరెంట్స్ ఉన్నప్పుడు వాల్యూ ఎవరికి తెలియదు సో మీరు చాలామంది నా ఫ్రెండ్స్ దాంట్లో కూడా నేను చాలామంది చూసిన డాడీ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే సపోర్ట్ చేయకపోతే అరే మా డాడీ ఆడరా అరే రా ఆడరా ఈడరా అని చాలా మాటలు అంటారు అలా వాల్యూ మీకు తెలియదు మా డాడీ ఏం చేసింది నాకు ఏం చేయలేదు ఏం చేయలే అని అంటారు డాడీ మీకు పెద్ద గిఫ్టే ఇచ్చింది జన్మ ఇచ్చిందే పెద్ద గిఫ్ట్ నాకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం మీరు ఇట్లా అది తీసుకోలేకపోతాం తెలుసు ఒక్కొక్కసారి అట్లా అన్నప్పుడు నేను కూడా చాలా ఫేస్ చేస్తాను ఇటువంటి ప్రాబ్లమ్స్ లైఫ్లో మా డాడీ కూడా డిసెంబర్ 31st రోజు అందరు సెలబ్రేషన్ చేసుకుంటుంటారు మా డాడీది సేమ్ డాడీ ఎట్లయిందో సేమ్ ప్రింట్ నాది కూడా అంతే 31st December రోజు 11:00 సో గాయస్ నేను కూడా ఒకటే చెప్తా ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు లేనప్పుడు ఎంత చేసినా వాళ్ళు ఎంత చేసినా ఎవరికి తెలియదు ఎవరు రారు కూడా మంచిగా చూసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ని అంతే మా డాడీ చనిపోయినప్పుడు అయితే అసలు ఇప్పుడు దాకా నాకు ఆయన ఎప్పుడు ఏ డేట్కి చనిపోయాడో కూడా నాకు తెలియని కూడా తెలియదు మేము అట్లీస్ట్ చూడడానికి కూడా నేను వెళ్ళలేదు మా చిన్నతమ్ముడు అయితే లిటరలీ ఆయన ఫేస్ కూడా తెలియదు మాకు
నేను కనీసం ఏడవని కూడా ఏడవలేదు మా డాడీ గురించి నేను, బికాజ్ మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మీ నేర్పించేవాడు నాకు ఎవడైనా నాకు వద్దనుకుని అనుకున్నాను నేను. ఎవరైనా డాడీ సాంగ్స్ పెడితే నాకు వచ్చే కోపాన్ని నేను ఏదన్నా పగలు కొట్టేస్తాను, నన్ను నేను పగలు నన్ను ఎత్తైన పగలు కొట్టుకుంటా అస్సలు వినను అలాంటిది. ఇప్పుడు ఆ పాటలు పెట్టుకొని నాకు ఎక్కెక్కి ఏడవాలనిపిస్తుంది. కేవలం అంకుల్ కోసం ఏడుపుస్తాను నేను, నాకు అంత ఇష్టం అంకుల్ అంటే, నేను ఏం చెప్పలేకపోతున్నా. సో మా టీమ్ పబ్లిక్లో ఇప్పుడు పైన ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్లీ మా డాడీస్ అందరూ లైక్ ఎక్స్పైర్ అయిపోయారు. ఎవరైతే ఫోర్ మెంబర్స్ కనబడుతున్నారో వీళ్ళు మన టీమే, లైక్ శంకర్ గారు, అల్విన్ కానీ, వీళ్ళ ఫాదర్స్ ఉన్నారు అండ్ వీళ్ళ బాండింగ్ అరే మీరు ఏమనుకుంటున్నారా అని ఒకసారి కనుక్కోవాలనిపిస్తుంది. చెప్పు శంకర్, మీ డాడీ గురించి ఏమనుకుంటున్నారు, ఏదైనా మంచి మూమెంట్ చెప్పి మీ డాడీ. మా డాడీ గురించి అంటే అన్నా బాగా చూసుకుంటాడు అన్న, తాగినప్పుడే కొంచెం అనిపిస్తాయి. కష్టమైనా ఎదురుగలేకుండా తాగి ఇట్లా ఇంట్లో వచ్చి అమ్మ కానీ అక్క కానీ సతాయించినప్పుడు ఒక మాట అన్నాక బయటికి వెళ్ళి ఆ మా ఇంట్ మేము అన్న మాట మళ్ళీ రివెంజ్ చేసుకుంటే బాధ అనిపిస్తుంది అన్న. తాగుతాడన్న, తాగి ఎవరైనా ఫ్రెండ్స్ అరే మీ డాడీ ఇడుండ్రా ఆడుండ్రా అని చెప్పినప్పుడు జీవితాంతం రుణపడి ఉన్న చాలున ఈ జన్మ నీ రుణం. ఏమిట్రా శంకర్ పోనీ నానా, నానా అరే మీ డాడీ ఎంతరా తాగుతాడు మీకేముందని చెప్పి అప్పుడు మస్తు బాగా అనిపిస్తారు అన్న. మమ్మీ ఒక తాగినప్పుడు బాగానే ఉంటాడన్న, తాగినప్పుడే కొద్దిగా ఎట్లనో చేస్తాడు. ఏడు పడిపోయి వాళ్ళ ఇంటి ముంగట్టుండి వీళ్ళ ఇంటి ముంగట్టుండి వాయించి కాడుండ్రా మీ డాడీ. మేము ఆ ప్లేస్లో ఆడలేకపోయినా ఎవరికైనా ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తే వాళ్ళ పేరెంట్స్ అంటారు నువ్వెందుకు పోయినావురా తాగినా ఎందుకు పట్టుకున్నావురా అట్లా ఎట్లా అంటూనే అన్నప్పుడు మేము కాల్ కాడ ఉన్నప్పుడు కూడా ఆ మాట అంటున్నాను ఎట్లా అనిపిస్తుండే విన్నప్పుడు. సో ఏం బాధపడకు, మీ డాడీ కూడా చెప్పి మాట్లాడు, ఒకసారి మాట్లాడు మీ డాడీతో కూడా. ఎందుకంటే ఈ మందు అనేది చాలా డేంజర్, చాలామంది కుటుంబాలు ముట్టగొడుతుంది. సీరియస్లీ సరే ఏదో కొంచెం ఫన్గా స్టార్ట్ అయ్యేదే లైఫ్ని ముట్టగొప్పించేస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. చెప్పాలి అంటే నాకు చిన్నప్పటి నుంచి మా డాడీతో నాకు అంత కనెక్షన్ ఉండేది కాదు. తెలిసొస్తుంది లైక్ ఎట్లా అంటే, నేను ఇంటికి పెద్ద కొడుకుని నా వెనకాల మా తమ్ముడు మా చెల్లి ఉన్నారు, బట్ మా డాడీ నేను ఎక్కువ మాట్లాడేవాడిని కదా, మా డాడీ జాబ్ పర్పస్ మీద మా డాడీ ఉంటా ఉండేవాడు. నేను రీసెంట్గా అంటే మా మమ్మీకి తెలుసు నేను ఏమేమంటాను మా డాడీని. రీసెంట్గా నాకు హెల్త్ బాగున్నప్పుడు నేను మా మమ్మీని క్వశ్చన్ వేసా, అమ్మ అందరి లైఫ్లో అందరు డాడీస్ అందరూ మంచిగా చూసుకుంటారు, మరి నన్ను ఎవరు చూసుకుంటారమ్మా అంటే. మీ డాడీ కష్టపడేది మీకోసం రా, మీరు ఎప్పుడు మీ కంట్లో బాధ తెలియకుండా మిమ్మల్ని పెంచుతున్నది ఆ వెనకాల కష్టమేరా అని చెప్పేవాడు. అప్పుడు నాకు ఇప్పుడైతే హాస్పిటల్లో ఉన్నాను, మా డాడీ నా కోసం తన డ్యూటీ వదులుకుని వచ్చి నాతోనే స్పెండ్ చేశారు. చివరికి నాకు బెడ్లో నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలిసింది నాకు రియల్గా డాడీ ఇట్లా ఉంటారు, మనం ఇట్లా చూసుకుంటారు అని. ప్రతి ఒక్కరు నానైనా సరే మనల్ని ఎప్పుడు సంతోష పెట్టాలని చూస్తారు, ఆయనలో ఉన్న బాధ అంతగా ఎవ్వరికి చెప్పుకోరు, కానీ ఒక డాడీకే తెలుసుది ఫ్యామిలీ బాధ, కుటుంబం బాధ, పిల్లల బాధ, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు లాగా పిల్లల భవిష్యత్తు అవ్వకూడదని చెప్పేసి ప్రతి ఒక్క డాడీ ఆలోచిస్తారు. మా డాడీ నన్ను ఎప్పుడు ప్రేమిస్తాడు నాకు తెలుసు, యువర్ మై డాడీ హీరో. మీ డాడీ గురించి ఒక రెండు మంచి మాటలు, లైక్ వాట్స్ ద బాండింగ్ విత్ యువర్ డాడీ, ఎలా ఉంటారు మీ డాడీ? అందరి లైఫ్లో డాడీ లేకపోతే చీకటి, నా లైఫ్లో డాడీ ఉన్న చీకటి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే డాడీ వెళ్ళిపోయి, డాడీ ప్రజెంట్ ఇంట్లో లేడు, వెళ్ళిపోయి వన్ ఇయర్ అవుతుంది, అసలు ఇంట్లో ఉండట్లేదు, అసలు ఏడెళ్ళారో తెలీదు. టోటల్ తాగేసి ఇంట్లో మమ్మీని బాత్రూంలో తోసే, మమ్మీకి ఇక్కడ ఉన్న బ్రెయిన్ సైడ్ కట్ అయింది, మమ్మీకి టోటల్ బ్లడ్ ఇట్లా క్లాట్ అవుతూ మొత్తం ఆ రోజు ఒక్కరోజు డాడీ ఇంట్లో ఉన్నారు. దాన్ని ఇచ్చిన మొత్తం ఇంట్లో ఉన్న ఏదైతే అమౌంట్ మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు డాడీ. అసలు డాడీ అంటేనే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అని చూసి మొత్తం అమ్మ కానీ
ఇప్పుడు కూడా అంటున్నా డాడీ అంటే నాకు ఇష్టమే మమ్మీ, కానీ డాడీ ఒక ఎమోషనల్, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండి, కానీ ఇప్పుడు బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా లేదు. మీద పడుతున్నా మేము ఇంట్లో చెప్పింది మా డాడీ వన్ ఇయర్ దగ్గర లేడు, ఇది నాకు తెలియదు. ఎంత అల్విన్ నాకు 5 ఇయర్స్ కింద నుంచే తెలుసు, కానీ ఇన్ని ఇప్పుడు వచ్చి నాకు ఇట్లా ఒక్కసారి కూడా తను ఏది షేర్ చేసుకోలేదు. హిందూ సిసో చెప్పు, లైక్ మీ డాడీతో ఏం బాండింగ్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో డాడీని ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ హీరో కూడా. ఏ విజయమైనా గర్వించేను. మేమిద్దరం ఆడపిల్లలమే మా ఇంట్లో. రిలేటివ్స్ అందరూ చాలా, అరే వాడికి ఇద్దరు ఆడపిల్లలేరా, ఏం భవిష్యత్తు ఉంది, రేపొద్దున పెళ్ళిళ్ళు చేయాలి, ఇది చేయాలి అని చెప్పి చాలా తక్కువగా చూసేవారు. కానీ మా డాడీ అప్పుడు ఎప్పుడూ అలా తీసుకోలేదు. ఈ స్టిల్ ఈ మూమెంట్ వరకు కూడా మాకు ఈ లోటు ఆ లోటు అంటే ఏం లేకుండానే చూసారు. చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా మా కోసం ఇది కొనుక్కోవాలి అన్నది కూడా ఎప్పుడు పెట్టుకోరు. వాళ్ళకేం చేయాలన్నది ఉంటుంది. చాలామంది ఓల్డ్ హోమ్స్లో ఇలా అలా పేరెంట్స్ని ఉంచుతున్నారు. మీకు వాళ్ళు పూర్తిగా దూరమైనప్పుడే తెలుస్తుంది. సో అట్లా ఎవరు చెయ్యొద్దు, పేరెంట్స్తో మంచిగా ఉండండి. సో బేసిక్గా మీరు గమనించింది ఏమైనా ఉంటే మన టీంలో, మా టీం ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఈవెన్ చిల్లన్న లేడు, చిల్లన్న కూడా పెద్ద స్టోరీ ఉంది మీకోసం, అది కూడా మేము ఒకరోజు చూసుకొని చిల్లన్న స్టోరీ కూడా మీకు పెడతాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి డాడీ అనే ఎమోషన్ ఉంది. సో వాళ్ళని మాత్రం మేము చూసుకున్నాం. నాకు వీడి గురించి తెలియదు, వీడి గురించి తెలియదు, ఈ నలుగురు గురించి కూడా నాకు తెలియదు. లిటరలీ దీని గురించి నాకు తెలుసు. ఇంకా సోనుభాయ్ అయితే నిన్నైతే అసలు ఈయన ఎందుకు ఏడుస్తలేడు, ఎందుకు ఏడుస్తలేడు, ఎందుకు ఏడుస్తలేదు అని ఉండేది. కానీ ఇంత బాధ లోపల పెట్టుకున్నాడని నాకైతే ఎందుకు ఏడు అంటే మా మమ్మీకి ఒకసారి మాట ఇచ్చినా నా ఎట్లా అంటే మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు మనం ఏడిచినాం అనుకో వాళ్ళు కూడా ఏడుస్తుంటారు, వాళ్ళ గుండె వలిగిపోతుంది అన్న. వీళ్ళు ఏడుస్తుంటే మనం ఒకరొకరు ధైర్యం చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. బేసిక్గా మనమే కొడుకులం, మనమే వాళ్ళకు పిల్లర్స్ లాగా ఉంటాం. సో మనం డాడీ లేనప్పుడు ఒక స్టేజ్ అన్నాం అనేది, డాడీ ఎక్స్పెక్ట్ అయినాక ఇంకొక స్టేజ్ అన్నా. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు లైఫ్. ఫ్రెండ్స్ ఎంతనో పేరెంట్స్ దానికి డబుల్ త్రిబుల్ అని చెప్తాను. అండ్ నాకు ఒక మూమెంట్ ఏంటంటే, మేమందరం వైజాగ్ వెళ్ళి రేపు మా టీం పేరు అనౌన్స్ చేస్తున్నాం అన్నాం. సో ఈరోజు మా టీం పేరు అనౌన్స్ చేసినాం అండ్ నెక్స్ట్ డే నేను అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మేబీ మా డాడీ పైన ఉన్నా ఎక్కడున్నా మాకు ఎప్పుడు ఎల్లప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సీరియస్గా చెప్తున్నా డాడీ, యు ఆర్ మై హీరో అండ్ రియలీ లవ్ యూ. థ్యాంక్స్ అలాట్. అతని ఎమోషన్ని ఎప్పటికీ నాలుగునే దాచుకుంటాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఏడిస్తే కన్నీళ్ళ రూపంలో మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారని భయం. మా నాన్న ఇప్పుడు నాతోనే ఉండాలి అంటే ఈ బాధ ఎప్పటికీ నాలుగు.